హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఉషా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను అండి. ఈరోజు వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశానన్నమాట. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సో ఈరోజు ఏమంటే, నేను బ్రేక్ఫాస్ట్లోకి బీరకాయ తొక్కు పచ్చడి చేశానన్నమాట. సో చాలా బాగుంటుందండి, మీలో ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నా. అండ్ చాలా ఈజీ అండి. అండ్ మనం బీరకాయ మొత్తం వాడము, సో తొక్కు ఉంటుంది కదా, సో దాంతో చేస్తానన్నమాట. సో మొత్తమైనా వాడుకోవచ్చు, బట్ అది కర్రీ చేస్తున్నాను. అలాగే ఈ తొక్కు అనేది వేస్ట్గా పారేయకుండా సో ఇలా మనం పచ్చడిగా చేసుకోవచ్చు. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. సో ఫస్ట్ నేను ఆయిల్ వేసుకున్నాను, అందులో జీలకర్ర వేసేసాను, ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. అంటే మనకి క్వాంటిటీ సరిపోయేంత ఆ చట్నీకి పచ్చిమిర్చి యాడ్ చేశాను. మీరు కొంచెం ఘాటు ఎక్కువగా తినేటట్లయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేయొచ్చు. నేనైతే కొంచెం యాడ్ చేశాను. ఆ తర్వాత బీరకాయ తొక్కులు ఉంటాయి కదా, మనం పీల్ చేస్తాం కదా, పీల్. సో ఆ పీల్ అనేది యాడ్ చేశాను. వాటిని మంచిగా రోస్ట్ చేయాలి. అంటే కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, లేకపోతే కొంచెం పసరు వాసనలాగా అలాగా స్మెల్ వస్తుంది అన్నమాట. సో కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేస్తాను. వెల్లుల్లి వేయటం వల్ల దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చట్నీకి. సో కొంచెం వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఇంకొక 1 మినిట్ ఉంచేసుకొని ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తానండి. అండ్ ఈ చట్నీ మొత్తం గ్రీన్ కలర్లోనే ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది గ్రీన్ కలర్లో. సో ఇలా వచ్చేసి ఇది ఎండుమిర్చితో కూడా చేస్తారు కొంతమంది, బట్ నేనైతే పచ్చిమిర్చితోనే చేస్తాను ఎక్కువ. సో ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక 1 మినిట్ ఉంచేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం చాలా కొద్దిగా, అంటే మీకు లెమన్ అనేది ఇష్టం ఉంటే కొంచెం చింతపండు యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. టమాటో కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే టమాటో యాడ్ చేయలేదు, జస్ట్ కొంచెం చింతపండు యాడ్ చేశాను. ఆ తర్వాత మనం ఈ పచ్చడి కోసం పోపు రెడీ చేస్తున్నా. అండ్ కొంచెం ఆయిల్ తీసుకున్నాను, అలాగే అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు ఇవి ఉంటాయి కదా పోపు దినుసులు, అవి యాడ్ చేశాను. అవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి యాడ్ చేశాను. అండ్ ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర నేను ముందుగానే యాడ్ చేసి గ్రైండ్ చేసేసాను కదా, సో అందుకని కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఇంకా మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవటమే. చాలా ఈజీ, చాలా సింపుల్లో అయిపోతుంది. సో ఇదండి, ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది, రైస్లో కంటే కూడా. సో వేడివేడి రైస్లో కూడా బాగుంటుంది. అండ్ ఒకసారి ట్రై చేయండి, ఆ తొక్కలు అనేవి పాడేయకుండా. సో ఇలా ట్రై చేయండి, ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, సో హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ పికిల్ అనేది ఒకసారి ట్రై చేయండి మీరు, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో చాలా సింపుల్గా అండ్ జస్ట్ చాలా చాలా ఈజీగా అయిపోతుంది బీరకాయ తొక్కు పచ్చడి. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే ఇందులో కాంబినేషన్ వచ్చేసి ఏ బ్రేక్ఫాస్ట్ అయినా బాగుంటుంది, ఇడ్లీ ఆర్ దోశ ఆర్ రైస్ ఏదైనా బాగుంటుంది. సో అలాగే ఇది చేసిన తర్వాత నేను ఇంకా దోశ ప్రిపేర్ చేస్తాను అన్నమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి. ఇది వచ్చేసి కొంచెం అంటే రెగ్యులర్గా పలుచగా వేసుకుంటాం కదా దోశలు, అలా కాకుండా కొంచెం అందంగా వేస్తాము. అండ్ స్పాంజ్ దోశ టైప్ వస్తుంది. సో చాలా బాగుంటుంది అండి, ఇలా హోల్స్ పెడితే దోశ చాలా బాగుంటుంది. సో మెత్తగా కొంచెము, అంటే రెగ్యులర్గా వేసుకునే మెథడే, కాకపోతే ఇది కొంచెం థిక్గా వేయడం వల్ల మనకి ఇలాగ స్పాంజీ దోశ టైప్ వస్తుంది అన్నమాట. సో ఇది ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, బియ్య పిండి అలాగే పెరుగు కలిపేసి. సో ఈసారి ఎప్పుడైనా నేను ఆ రెసిపీని షేర్ చేస్తాను. సో ఇది అన్నమాట, ఈరోజు సాటర్డే కదా, సో సాటర్డే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా చేశాను.
ఇంకా ఫ్రెండ్స్ ఆ తర్వాత బబ్లుకి ఇంకా అమ్ములుకి స్నానం చేయించేసేసాను అండ్ బట్టలు ఉన్నాయి కదా అవి వాష్ చేసేసి ఆరేసాను అన్నమాట. సో మాకు పైన బాల్కనీలో అంటే పైన డబ్బా మీద ఆరేయటానికి సో హ్యాంగర్స్ లేవు, సో అందుకని పైకి ఎక్కడం దిగడం కష్టం కదా అనేసి కిందనే ఆరేస్తాను. అండ్ ఇప్పుడు ఎండ బాగానే వస్తుంది కదా సో త్వరగానే ఆరిపోతాయి. సో అవి ఆరేసిన తర్వాత వీళ్ళకి స్నానం అది అయిపోయింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా పైన టెర్రస్ మీద గోంగూర ఉందన్నమాట. సో చాలా అంటే అమ్మ ఉన్నప్పుడు వేసింది, సో అది నేను ఇందాక వెళ్ళి చూసి వచ్చేసాను. చాలా బాగుంది అండ్ వచ్చేసింది కూడా. సో నేను పైకి వెళ్ళి సరిగా చూడకపోవటం వల్ల అది కొంచెం వాడిపోయినట్టుగా ఉంది. సో అది అనేది కట్ చేసుకొని వస్తాను అండ్ మీరు కూడా చూడండి. అంటే ఎక్కువ చెట్లు ఏం లేవన్నమాట, జస్ట్ ఒకటే రెండు. అంటే మనం తెచ్చుకున్న మొక్కల్ని మా అమ్మ నాటేసిందన్నమాట. సో అవైతే ఆకులు మంచిగా వచ్చేసినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బబ్లుకి లోషన్ రాస్తున్నాను. అండ్ ఎవరో అడిగారు కదా, నేను ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి హిమాలయానే వాడతాను, హిమాలయ ప్రొడక్ట్సే వాడుతున్నాను. అండ్ ఎవ్రీడే నేను ఈ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. సో పిల్లలకి అది డెఫినెట్గా అంటే వాళ్ళ స్కిన్ అనేది వేడివేడిగా ఉంటుంది కదా, సో అందుకనేసి మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి అండ్ ఎప్పుడు తేమగా ఉండాలన్నమాట. సో అందుకని అది అప్లై చేస్తారు, లేకపోతే ఇచ్చింగ్ సెన్సేషన్ అలా వస్తుంది అంటారు. సో అందుకని ఫస్ట్ నుంచి కూడా నేను హిమాలయ వాడుతున్నాను. జాన్సన్స్ బేబీ అయితే నేనైతే వాడలేదు, ఇద్దరిలో ఎవరికి వాడలేదు. సో అది రాసిన తర్వాత పౌడర్ పెట్టేశాను. అండ్ అలాగే వచ్చేసి ఇప్పుడు పైకి వెళ్దాం రండి. సో పెద్ద మొక్కలు ఏమీ కాదు, జస్ట్ 1-2 ఉన్నాయి. ఇదివరకు చాలా కుండీస్ ఉన్నాయి, ఒక 12 అలా ఉన్నాయి అన్నమాట. కొన్ని ఏమో పగిలిపోయాయి, అలాగే కొన్ని పాడైపోయాయి, తీసేసాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి జస్ట్ 2-3 ఉన్నాయి. అండ్ ఈ మధ్య మా అమ్మ నాటింది ఈ గోంగూర అది. సో ఇవైతే ఇదైతే వాటర్ సరిగా వేయలేదో ఏమో, ఇదైతే వైట్గా అయిపోయింది. అండ్ ఇదైతే చాలా అంటే ఈ రెండు కుండీల్లో బాగున్నాయి. ఇంకా అటువైపు వచ్చేసి ఏదో ఫ్లవర్ వేసినట్టుంది. అంటే నేను బయట పైకి రావడం తక్కువ అయిపోయింది కదా, సో అందుకని ఇంకా మా అమ్మ వచ్చినప్పుడే చూస్తుంది. సో గోంగూర అయితే చాలా బాగుంది అండ్ ఫ్రెష్గా ఉంది కదా. సో ఇదైతే నేను పెట్టే ముందు కడగనండి. సో ముందుగానే కడిగి పెట్టేస్తే తేమతో మనకి ఆకు అనేది త్వరగా పాడవుతుంది కదా ఫ్రిడ్జ్లో. సో అందుకనేసి నేను అలా కట్ చేసుకొని వచ్చాను. అండ్ మనం ఇంట్లో పెంచిందే కదా, సో పెద్ద ఇసుక అది ఏమి ఉండదు కాబట్టి దాన్ని బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. అండ్ చేయాలనుకున్నప్పుడు దాంతో తీసుకోవచ్చు కదా, సో అందుకని ఇప్పుడు ఇది నేను ఫ్రిడ్జ్లో ప్లేస్ చేసేస్తున్నా. అండ్ ఈరోజు వచ్చేసి బీరకాయ కర్రీ చేశాను. అంటే నేను ఇందాక బీరకాయ పచ్చడి చూపించాను కదా, అండ్ బీరకాయ కర్రీ ఎప్పుడు చేసినా కానీ ఆ తొక్కులతో నేను మార్నింగ్ టైంలో అలాగ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ ఏదైనా స్నాక్లోకి కానీ ఆ పచ్చడి చేసేస్తాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ తొక్కలు వేస్ట్గా పారేసే బదులు అలా చేసేసుకోవటం చాలా బెటర్ కదా, అండ్ దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఉన్నాయండి. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఒకళ్ళు ఐడియా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఒకసారి చూపించమని. సో ఈసారి ఎప్పుడైనా నేను షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి బీరకాయ పాలుపోసిన కర్రీ చేస్తాను అన్నమాట ఈరోజు లంచ్లోకి. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఇది చూపించాను కాబట్టి నేను మళ్ళీ చూపించట్లే, జస్ట్ ఇలాగా కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. అండ్ ఈరోజు పాలు కొంచెం విరిగిపోయే వరకు కూడా ఉంచేసాను. అండ్ మనం వెంటనే కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్లో ఆఫ్ చేస్తామనగా పాలు పోసి చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కొంచెం సేపు ఉంచానన్నమాట, సో అందుకని కొంచెం పాలు విరిగినట్టుగా అయింది. అండ్ అయినా ఇలా కూడా బాగానే ఉంటుంది. అండ్ దాని టేస్ట్ ఒకలాగా దీని టేస్ట్ ఒకలాగా ఏమీ ఉండదు, దాదాపు ఒకేలాగా ఉంటుంది బీరకాయ పాలు పోసిన కర్రీ. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా వీళ్ళిద్దరూ లంచ్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడేమంటే షారోని నేనైతే రెడీ చేయలేదు, తన డ్రెస్ తానే వేసుకుంది అండ్ తన క్లిప్ తానే పెట్టేసుకుంది, అలాగే పౌడర్ కూడా తనే వేసుకుంది అన్నమాట. సో ఇప్పుడు స్కూల్ ఇంకా వెళ్తుంది కదా, సో నేను రెడీ చేయడం చాలా తక్కువే. సో నన్ను వద్దంటది, నీకు తెలియదు అంటది, సో నేను రెడీ అవుతాను అవుతుంది అన్నమాట. సో ఆ పౌడర్ చూసారు కదా ఎలా పూసుకుందో, నేనైతే చెప్పినా కూడా అలా వేసుకున్నావేంటి అంటే ఏదో లేదు తొందరలో వేసుకున్నా అని చెప్తుంది. సో చూసారు కదా ఫీట్ కూడా తన తమ్ముడికి తానే చేస్తానంటుంది. సో బాగుంటుంది కదా సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్. సో ఇలా అయితే వీళ్ళు లంచ్ కంప్లీట్ చేసేసారు. సో నేను వచ్చేసి కొంచెం బీరకాయ కర్రీ చేసిన తర్వాత అలాగే మార్నింగ్ చేసిన బీరకాయ చట్నీ ఉంది కదా, సో అందుకని కొంచెం టమాటా రసం కూడా పెట్టేస్తాను అన్నమాట. సో టమాటా రసంతో పెడితే పిల్లలకి
కొంచెం డైజెస్ట్ సిస్టమ్ కూడా బాగా వర్క్ అవుతుంది. సో అందుకని ఒక 2-3 డేస్ వన్స్ అయినా కానీ టమాటో రసం అది చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి పిండి అండి. అండ్ గ్రైండర్ని క్లీన్ చేసుకోవటం కొంచెం కష్టం అని కొంతమంది గ్రైండర్లో పిండి వేయరు అంటే రీసెంట్గా నా ఫ్రెండ్ చెప్పింది అన్నమాట. సో తను గ్రైండర్ వాడట్లేదు అనేసి. సో అందుకని నేను ఈ వీడియోలో చూపిస్తున్నా నేనే అలా క్లీన్ చేస్తాను గ్రైండర్ని అనేసి. నేను ఫస్ట్ పిండి అంతా వేసుకున్న తర్వాత అది మెత్తగా అయిన తర్వాత నేను ఒక బాక్స్లోకి ఇలా పిండి హాఫ్ పిండి తీసేస్తాను, అలాగే హాఫ్ పిండి అందులో ఉంచుతాను. నాకు ఒక్కసారి పిండి వేస్తే దాదాపు 5-6 డేస్ వరకు వస్తుంది. హాఫ్ పిండి తీసేసి ఇలాగా బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేస్తాను అన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే ఇది ఎక్కువ పొలవనివ్వనక్కు అక్కర్లేదన్నమాట. సో హాఫ్ అలాగా ఉంచేస్తాను కాబట్టి. అందులో మీరు ఇందా చూసారు కదా, ఒక 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేవి 2 గ్లాసులు యాడ్ చేశాను. సో మనకి ఈ పిండి ఎలా అంటే మనం దోశలకి వేసే ముందుగా వాటర్ కలుపుకుంటాం కదా, సో ఇదైతే ఇంకా వాటర్ కలపాల్సిన పని లేదు, ఆల్రెడీ మనం లూజ్ చేసేసాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇలా లూజ్ చేసేసిన తర్వాత నేను ఇలా గరిటెని యూజ్ చేస్తున్నా. ఆ తర్వాత పిండి మొత్తం తీసిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ కనుక వేసేసుకొని ఇందులో క్వాంటిటీ అంటే మనకి పిండి మరీ లూజ్ ఏం అవ్వదు, పిండికి సరిపోయేట్టే చూసుకొని 1.5 గ్లాస్ యాడ్ చేస్తే ఇంకొకసారి గ్రైండర్ కనుక ఇలా తిప్పేసామంటే చాలా క్లీన్గా అవుతుంది గ్రైండరు. సో పెద్ద పని కూడా అవ్వదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేస్తే చాలా ఈజీ. ఆ తర్వాత ఇదంతా ఓపెన్ చేసేసి తీయడమే. అండ్ ఇది చూసిన తర్వాత చెప్పింది నా ఫ్రెండ్, చాలా ఈజీగా అయిపోయింది కదా. సో అవునా, నేను అందుకని నేను ఇది వాష్ చేసే పని ఎక్కువ అవుతుందని నేను గ్రైండర్ వాడట్లేదు అని చెప్పిందన్నమాట. సో ఇలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పాను. సో అందుకని మీలో ఎవరికైనా ఈ వీడియో అనేది యూజ్ అవుతుందేమోనని షేర్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత వాటర్తో కలిపేసాం కదా, ఈ వాటర్ అనేవి మనం పడేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఎలాగ దోశపిండిలోకి వాటర్ కలపాలి కాబట్టి ఈ వాటర్ అనేది ఇందులోనే కలిపేస్తే మనకు పిండి కూడా కరెక్ట్గా ఉంటుంది. అంటే మరీ వాటర్గా ఏం అవ్వదండి, క్వాంటిటీ అనేది తెలిసిపోతుంది కదా ఎంత వాటర్ కలపాలని. సో అలా చూసేసుకొని కలిపేయటమే. ఆ మిగిలిన ఎక్స్ట్రా పిండి నేను ముందు తీసేసిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు కలుపుకున్న ఈ పిండి వచ్చేసి నాకు దాదాపుగా 1-2 డేస్ వరకు వస్తుంది, 2-3 డేస్ అయినా వస్తుంది అన్నమాట. సో దోశలు మరీ ఎక్కువ తినలేము కదా, జస్ట్ 2-3 తినేసరికి కడుపు నిండిపోతుంది. సో అందుకని నాకు ఇలాగ 2-3 డేస్ వరకు ఈ దోశపిండి వస్తుంది. సో ఈ పిండి వచ్చేసి గట్టి పిండి, ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఉంచుతా అన్నమాట పులవడానికి. అండ్ ఆ తర్వాత చూసారు కదా గ్రైండర్ నేను సింక్లో పెట్టేస్తాను. చూసారా ఇలా వాటర్ ఇలాగ మనం ట్యాప్ తిప్పితేనే చాలా క్లీనింగ్గా కనిపిస్తుంది. జస్ట్ ఇంకా స్క్రబ్బర్ తీసుకొని ఒకసారి అలా కడిగిస్తే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఆ క్లాత్లో ఆ గ్రైండర్ మొత్తం తుడిచేస్తున్నా. ఇంకా అలాగే మనం కడిగేసిన తర్వాత ఆ గ్రైండర్ని అంతే పెట్టేస్తే స్మెల్ వస్తూ ఉంటుంది కదా. సో అందుకని నేను ఒక వేస్ట్ క్లాత్ అనేది ఒకటి వేసేసి దాని మీద ఇలా పెట్టేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా క్లాత్ వేసేసుకొని దీని మీద ఒకవైపుకు వంచినట్లుగా మనం గ్రైండర్ని ప్లేస్ చేసేస్తాము. సో ఇన్ కేస్ చిన్నపిల్లలు ఏమన్నా ఉన్నారు పడేసుకుంటారని మీకు ఏమైనా డౌట్ వస్తే చక్కగా దీన్ని పొడి క్లాత్లో తుడిచేసి పెట్టేసుకోవచ్చు. సో స్మెల్ అనేది ఏమీ ఉండదు. సో ఇలా అయితే నేను గ్రైండర్ని క్లీన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.